డేరా బాబా. చెయ్యి ఈ విధంగా చూపిస్తే రాక్షసులు గూండాలు కూడా భక్తులుగా మారిపోతారు. దేశవ్యాప్తంగా మీడియాలో ఒకప్పుడు హల్చల్ చేసిన పేరు. మీ చెయ్యి ఇలా ఉంటే రాక్షసులు కూడా అగ్నిగుండాల్లా రెచ్చిపోతారు. ఆయన చేసిన అరాచకాలపై అనేక ఛానల్స్ సిరీస్ కొద్ది ఎపిసోడ్స్ తో వార్తలను రాసేవారు. అంతటి ఘనకార్యాలు వెలగబెట్టిన ఇతను ఇప్పుడు ఆ నేరం చేయలేదట. ఒక కేసులో దోషిగా ఉన్న డేరా బాబాను నిర్దోషిగా తేల్చుతూ పంజాబ్ హర్యానా హైకోర్టు May 28 తీర్పు వెలువరించింది. ఈ కేసులో డేరా బాబాతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు దోషులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కింది కోర్టు ఈ ఐదుగురిని దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. అసలు అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. డేరా బాబా దగ్గర మేనేజర్గా పనిచేసిన రంజిత్ గుల్జాపై పదిన హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని కాన్పురోలియా గ్రామంలో పొలాలలో దారుణ హత్యకు గురయ్యారు. అతడు తన పొలంలో పనిచేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ కాల్పులు జరిపి హత్య చేశారు. డేరా బాబా తన ఆశ్రమంలో చేసే లైంగిక దోపిడీని వివరిస్తూ వెలువడిన లేఖ వెనుక రంజిత్ సింగ్ పాత్ర ఉందని, ప్రతీకారంతో అతడిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపిన సిఐడి 2007 డేరా బాబాతో సహా ఆరుగురు నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2021 అక్టోబర్లో ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు